మరోసారి ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలంటూ ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా సిఐ శ్రీకాంత్ నోటీసులు పంపారు. ఆర్జీవీకి మరోసారి ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలంటూ ఆర్జీవీకి నోటీసులు పంపారు. ఆర్జీవీకి వాట్సాప్ ద్వారా సిఐ శ్రీకాంత్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు చెప్పండి. ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ టైం ఇచ్చినటువంటి నోటీసులకు ఏమాత్రం కూడా స్పందించినటువంటి రాంగోపాల్ వర్మకు ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ప్రయత్నించారు కానీ అక్కడ ఎక్కడా కూడా హైకోర్టు ఏమాత్రం రిలీఫ్ ఇవ్వకపోవడంతో చివరికి తనకు షూటింగ్ ఉంది, షూటింగ్ లో పాల్గొనాలి, మరి వారం రోజుల పాటు సమయం కావాలి అని అడిగిన నేపథ్యంలోనే పోలీసులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేసి అందరూ అనుకున్నారు. కానీ ఒంగోలు పోలీసులు మాత్రం దీనికి సంబంధించి మధ్యవాడు పోలీసులు అయితే మరొక వాట్సాప్ ద్వారా కూడా నోటీస్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నెల 25న విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. మరైతే రాంగోపాల్ వర్మకు వాట్సాప్ ద్వారా సిఐ శ్రీకాంత్ పంపించినటువంటి నోటీసుల మీద రాంగోపాల్ వర్మ స్పందిస్తారా లేకపోతే అప్పుడు కూడా మరొక కథ ఏదైనా చెప్తారా అనేది కూడా ఇప్పుడు తెలియాలి. ఎందుకంటే రాంగోపాల్ వర్మకు మదివాడి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కూడా ఆయన భయపడుతున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఇచ్చినటువంటి నోటీసులకు అనేక రీజన్స్ చెప్తారు. షూటింగ్ అని లేకపోతే ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు చాలా స్పష్టంగా కూడా ఈ మంత్ 25th న తమ ముందు హాజరవ్వాలి అంటూ కూడా ఆ నోటీసు లో పేర్కొన్నటువంటి నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ 25వ తేదీన ఒంగోలు పోలీసులు ఎదుట హాజరవుతారా హాజరా అనేది ఇంకా ఈ క్వశ్చన్ మార్క్. డిఫరెంట్ గా ఈసారి సెకండ్ టైం నోటీసు లో కూడా హాజరు కాకపోతే మాత్రము నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా డైరెక్ట్ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసే అవకాశం అయితే పోలీసులకు ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.